నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదంటూ విపక్షాలు నోటీసులు స్పీకర్‌కి అందించాయి. విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసుల్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. అన్ని పార్టీలతో చర్చించాక చర్చకు సమయం ప్రకటిస్తానని స్పీకర్ తెలిపారు. అయితే అవిశ్వాసంతో మోడీ సర్కార్ పడిపోయే పరిస్థితి అసలే లేదు. అయినా విపక్షాలు ఈ నోటీసు ఇవ్వడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఒకవైపు మణిపూర్ తగలబడుతుంటే మోడీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇవ్వడం లేదంటోంది విపక్ష ఇండియా కూటమి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రధాని మోడీ మాట్లాడడంతో పాటు తమకు పలు అంశాన్ని ప్రస్తావించడానికి అవకాశం లభిస్తుందనే ఆలోచనతో విపక్ష కూటమి ఈ చర్య చేపట్టింది. బుధవారం స్పీకర్కి కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి. వీటికి స్పీకర్ ఆమోదముద్ర వేయడంతో చర్చ ఎప్పుడన్నది ఆసక్తికరంగా మారింది. మణిపూర్ అంశంపై చర్చించాల్సిందే అని విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ఈ అంశంపై చర్చ జరగకపోవడంతో విపక్షాల నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. తామిచ్చిన తీర్మానం వీగిపోతుందని తెలిసిన విపక్షాలు అవిశ్వాసానికి పట్టుబడుతున్నాయి. నిబంధనల ప్రకారం 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తేనే అవిశ్వాసం నోటీసుని స్పీకర్ అనుమతిస్తారు. ఈ లెక్కన విపక్షాలకు 144 మంది ఈ తీర్మానం నోటీసుకు అనుకూలంగా ఉన్నారు. నిజానికి విపక్షాల అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోకపోతే అధికారం కోల్పోతుంది. ప్రధాని సహా కేబినెట్ అంతా రద్దవుతుంది. దేశ చరిత్రలో 3 సార్లు మాత్రమే ఇలా అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వాలు కూలిపోయాయి. 1990లో వీపీ సింగ్ ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆ తర్వాత 1997లో దేవెగౌడపై విపక్షాల అవిశ్వాసం నెగ్గింది. 1999లో వాజ్పేయి ప్రభుత్వం కూడా ఒక్క ఓటు తేడాతో కూలిపోయింది. ఆ తర్వాత అలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వానికి రాలేదు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి 331 ఎంపీల బలం ఉంది. బీజేపీకి సొంతంగా 303 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి 144 సీట్లున్నాయి. వైసీపీ మాత్రం అవిశ్వాసం ఎందుకని ఇతర విపక్ష పార్టీలపై మండిపడుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎం మాత్రం సపరేట్గా అవిశ్వాసం నోటీసు ఇచ్చాయి. నిజానికి అవిశ్వాసం నోటీసు ఇవ్వాలంటే 50 మంది ఎంపీల సంతకాలుండాలి. అయితే బీఆర్ఎస్ 9 సీట్లు, ఎంఐఎం 2 సీట్లు కలిపినా ఎటూ సరిపోదు. అయినా ఇండియా కూటమితో కాకుండా ప్రత్యేకంగా నోటీసు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అంతేకాదు మోడీ మౌనం వీడాలంటూ ఆ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అన్న విమర్శలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఇండియా కూటమికి కూడా బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో ఇండియా కూటమికి సపోర్ట్ ఇస్తే ఒక పరిస్థితి, అలాగని తటస్థంగా ఉంటే బీ టీం అన్న విమర్శలు పెరుగుతాయన్న ఉద్దేశంతో సపరేట్గా అవిశ్వాసం నోటీస్ ఇచ్చారని అంటున్నారు. ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంటే మనం ఇది పట్టించుకోకుండా నిన్న మోడీ గారు బీజేపీ పార్టీలో మీటింగ్ పెట్టి ఈస్ట్ ఇండియా కూడా ఇండియా ఉంది, ముజాహిదీన్ కూడా ఇండియా ఉంది, పిఎఫ్ఐ కూడా ఇండియా ఉంది, ఉండొచ్చు కాక ప్రస్తుతం ఈ ఇష్యూ ఎట్లా రిజాల్వ్ చేద్దాం, అందరు అపోజిషన్ కూర్చోబెట్టి మాట్లాడదామని ఆలోచన వస్తే ఎంత మంచిగా ఉంటుంది. అంటే మేము ఇంత పట్టుబడితే ఆయన ఎందుకు అంత పట్టుబడుతుండని అడగాల్సిన అవునమ్మా. ఇంత పెద్ద అల్లర్లు అవుతుంటే ప్రధానమంత్రి కూడా మాట్లాడగలరు. ప్రధానమంత్రి రెస్పాన్సిబిలిటీ, ప్రధానమంత్రి ఎందుకంటున్నాం మనం, ఆయనే ప్రధాన మంత్రి కాబట్టి వచ్చి మాట్లాడి ఆన్సర్ చేస్తే ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఇటు చూస్తుంది. దీనికి ఏం ఇష్యూ, ఏం ప్రాబ్లం, ఏమనుకోని చేసినారు అసలు 355 అక్కడ మణిపూర్లు ఇంప్లిమెంట్ చేయడం ఏంది, వాళ్ళకి ఇవ్వడం ఏంటి, ఇంత అల్లర్లు అవుతుంటే దీన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి. ఒక్కసారి ఒక పట్టు పడితే అదే పట్టు మీద నిలబడానా రాజకీయ పరంగా? కాదు కదా. ఇష్యూస్, ప్రాబ్లం రిజాల్వ్ కావాలంటే తప్ప అవసరమైతే 10 స్టెప్స్ దిగండి. అవిశ్వాస తీర్మానంపై వైసీపీ, టీడీపీలు తటస్థంగా ఉండడం చర్చనీయాంశంగా మారాయి. నిజానికి ఎన్డీఏకు వైసీపీ బయట నుంచి మద్దతు ఇస్తోంది. అన్ని బిల్లులకి ఫుల్ సపోర్ట్ ఇస్తోంది జగన్ పార్టీ. అటు టీడీపీ కూడా విపక్షాల కూటమికి గుడ్ బై చెప్పి ఇప్పుడు 2 పక్షాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవల మీటింగ్లతో బీజేపీకి దగ్గరయ్యే ప్లాన్తో ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజున సభ బయట ప్రధాని మోడీ మణిపూర్ ఘటనపై మాట్లాడారు. మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ఖండించారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. దారుణం జరిగిన 1800 గంటల తర్వాత 30 సెకండ్లు మాత్రమే మాట్లాడడాన్ని తప్పుపట్టారు. అయితే ఇదే మాటలు పార్లమెంట్లో ఎందుకు మోడీ మాట్లాడడం లేదన్న విషయంపై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా విపక్ష కూటమి ఇండియా పేరు పెట్టుకున్నంత మాత్రాన వారి తీరు మారదని ప్రజలు విశ్వసించరని మోడీ కౌంటర్లు వేశారు. ఇప్పుడు తాజా పరిణామాలతో విపక్షాలు అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం, సభలోనే అధికార పక్షాన్ని కౌంటర్ చేయడానికి రెడీ అవుతున్నాయి.